హరే కృష్ణ అమలకి ఏకాదశి అమలకి అంటే రాగు ఉసిరికాయ ఉసిరికాయలు రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఉసిరికాయలు ఇంకొకటి పెద్ద ఉసిరికాయలు ఈ ఉసిరికాయలు మీలో చాలామందికి తెలుసు మనం చిన్నప్పుడు ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి రాళ్ళతో కొట్టి ఆ ఉసిరికాయలు కింద పడ్డాక అవి తీసుకెళ్ళి కడిగి చిన్న పైన ఉప్పు కారం కడిపి ఈ చెన్ను ఉసిరికాయలు నంచుకొని మనం ఫ్రెండ్స్ అందరితో కలిసి తినేవాళ్ళం కానీ పెద్ద ఉసిరికాయ చెట్ల జోలికి మనం వెళ్ళే వాళ్ళం కాదు ఎందుకంటే ఈ పెద్ద ఉసిరికాయ చెట్లు చాలా పెద్దగా ఉంటాయి పై ఉసిరికాయలు పైన ఎక్కడో ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఈ పెద్ద ఉసిరికాయలు ఉప్పు గారంలో నంచుకుని తినడానికి బాగోవు ఈ పెద్ద ఉసిరికాయలతో ఊరగాయ పెడితే అద్భుతంగా ఉంటుంది రాగు రాగు ఉసిరికాయ అమలకి ఆ అమలకికి సంబంధించిన ఏకాదశి అమలకి ఏకాదశి మరి అమలకి ఏంటి ఇంత ప్రత్యేకత ఈ అమలకి గురించి మన శాస్త్రాలు చెప్తున్నారు బ్రహ్మదేవుడు విష్ణువుని మొదటిసారి దర్శనం చేసుకున్నప్పుడు ఆయన కళ్ళల్లోంచి వచ్చిన అసురుదారాలు కింద పడి ఉసిరికేళ్ళ కింద మారిపోయట ఈ అమలకీల కింద మారిపోయట ఇంకోసోడు చెప్తున్నారు విష్ణు యొక్క తల వెంట్రుకు అమలకి చెట్టు కింద మారిందట ఈ అమలకి చెట్టులో విష్ణు ఉంటారట అలాగే ఈ చెట్టు కింద రాధాకృష్ణులు కలుసుకోవడానికి ఇష్టపడేవారట వాళ్ళు ఎక్కువగా ఈ అమలకీ చెట్టు కింద కలుసుకునేవారట రాధాకృష్ణులు అంత ప్రత్యేకత ఉంది ఈ అమలకీ చెట్టు కింద అలాగే మన స్కంద చెప్తున్నారు కార్తీక మాసంలో అమలకీ చెట్టు కింద నుంచుంటే చాలు ఈ జన్మలో చేసిన పాపాలన్నీ పోతాయి అలాగే అమలకీని తింటే కార్తీక మాసంలో ఎన్నో జన్మలుగా చేసిన పాపాలన్నీ పోతాయట ఇంత అద్భుతంగా వర్ణిస్తున్నారు ఈ అమలకీని మందాత మహారాజు వశిష్ఠుడిని అడుగుతున్నారు ఈ అమలకి ఏకాదశి ఒక ప్రత్యేకత వశిష్ఠుడు చెప్తారు మందాత మహారాజుకి వైదిష అనే రాజ్యంలో చిత్రరథ అనే మహారాజు గారు ఉండేవారట ఆయన రాజ్యాన్ని చాలా అద్భుతంగా పాలించేవారు ఆయన ఏకాదశిలు క్రమ క్రమ తప్పకుండా పాటించేవారు రాజ్య ప్రజలందరూ కూడా ఏకాదశి చాలా బాగా పాటించేవారట అయితే ఫాల్గుణ మాసంలో అమలకి ఏకాదశి ఉందని తెలుసుకుని రాజుగారు అంతా కూడా ప్రకటించే రాజ్యంలో మనం అమలకి చెట్లు ఉండే అరణ్యానికి వెళ్ళి ఆ చెట్లు కింద ఈ ఏకాదశి ఉత్సవం మనం జరుపుకుంటున్నామని చెప్పారు రాజ్య ప్రజలందరూ కూడా ఆ అమలకి వృక్షాలు ఉండే ఆ అరణ్యంలో వాళ్ళందరూ కూడా వచ్చారు అక్కడికి ఆ అమలకి చెట్టు కింద రాజుగారు భగవంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ అమలకి ఏకాదశి ఉత్సవాలు జరుపుకుంటున్నారు కొంతమంది జపం చేసుకుంటున్నారు కొంతమంది కీర్తన చేస్తున్నారు కొంతమంది నృత్యం చేస్తున్నారు కొంతమంది రకరకాల వాయిద్యాలు వాయిస్తున్నారు ఇంత అద్భుతంగా జరుగుతుంది అక్కడ అమలకి ఏకాదశి ఉత్సవం రాత్రి అంతా కీర్తనే అయితే ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి ఒక వేటగాడికి పొద్దు నుంచి కూడా ఏవి ఆహారం దొరక్క అక్కడికి వెళ్ళాడట పొద్దు నుంచి కూడా ఆహారం దొరకలేదు ఆ వేటగాడికి ఆ రా ఆ మార్గంలో వెళ్తుంటే ఇక్కడ ఈ వాయిద్యాలు ఈ పాటలు అవన్నీ వినిపించే కీర్తనలు అవన్నీ వినిపించే ఏంటి అక్కడ ఏం జరుగుతుందని వెళ్ళి చూసేసరికి అక్కడ రాజుగారు చిత్రరథ రాజుగారు రాజ్య ప్రజలందరితో కలిసి అమలకి ఏకాదశి ఉత్సవాలు జరుపుకుంటున్నారు అయితే ఆ ఉత్సవాలు ఎంత అద్భుతంగా జరుపుకుంటున్నారు ఎంత అద్భుతంగా నృత్యాలు చేస్తున్నారు అక్కడ రకరకాల వాయిద్యాలు వాయిస్తున్నారు ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పి అతను అలాగ చూస్తూ ఉండిపోయాడు ఇంకా ఇంటికి వెళ్ళడం మర్చిపోయాడు ఆ తర్వాత రోజు దాకా అలా చూస్తూనే ఉండిపోయారు ఆ చెట్ల చోట ఆ చెట్టు చోట నుంచి అలా చూస్తూ ఉండిపోయాడు అలాగా ఆ ఉత్సవాన్ని ఆ తర్వాత రోజు సూర్యోదయం అయిపోయింది రాజుగారు మొత్తం అందరూ కూడా వెళ్ళిపోయారు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇతరు కూడా ద్వాదశి పారాయణ సమయానికి ఇంటికి వెళ్ళిపోయాడు వాళ్ళు భార్య అన్నం పెట్టింది ఆనందిని ద్వాదశి పారాయణ చేశాడు తెలియకుండానే అయితే కొంతకాలంకి మరి వేటగాడు చనిపోవాలి కదా చనిపోయాడు చనిపోయాక మరి ఈ అమలకి ఏకాదశిని తెలియకుండా పాటించినప్పటికీ కూడా పాటించాడు కాబట్టి అమలకి ఏకాదశి పాటించినందుగా అతను తర్వాత జన్మలో ఒక మహారాజు అయిపోయాడు అతను అతని పేరు వసురథ విధురథ కుమారుడైన వసురథుడు అయ్యాడు జయంత రాజ్యానికి మహారాజు వసురథుడు మరి వసురథుడు చాలా బాగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు అయితే అతను కూడా మరి క్షత్రియుడు కదా ఒకరోజు వేట కోసం అని అరణ్యంలోకి వెళ్ళాడు అలా అరణ్యం లోపల లోపలికి వెళ్ళిపోయి అతను చాలా అలిసిపోయి ఒక చెట్టు కింద అతను అలాగా సైనిస్తున్నాడట ఎవరు వసురథుడు ముందు జన్మలో ఎవరు వేటగాడు ఏకాదశి పాటించి ఈ జన్మలో వసురథ మహారాజుగా అయిపోయాడు మరి అతను ఆ చెట్టు కింద అలా నిద్రిస్తున్నప్పుడు ఈ వసురథుడు ఏంటంటే రాజ్యాన్ని చాలా బాగా పాటించేవాడు ఎవరిన తప్పు చేస్తే వాళ్ళని తప్పకుండా దండించేవాడు అలా తప్పు చేసి దండింపబడినటువంటి వాళ్ళ మనవలు పిల్లలు వాళ్ళందరూ కూడా ఆ మార్గంలో వెళ్తున్నారట వాళ్ళందరూ కూడా చాలా కిరాతకులు వాళ్ళంతా కూడా ఆ కిరాతకులు ఈ రాజుగారిని చూసి మన తండ్రుల్ని తాత ముత్తాతల్ని ఈ రాజే చంపేశాడు మన ఇతను చంపేయాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఈ ఖడ్గాలు అన్ని రకాల ఆయుధాలు తీసుకొచ్చి అతను చంపేద్దాం పడుకున్నప్పుడు ఏం చెప్పి ఆ పైకి ఎత్తారట ఎత్తేసరికి ఆ ఇంట్లోంచి ఒక అందమైన దేవి బయటకు వచ్చింది ఆమె చేతిలో కూడా కట్గా ఉంది ఇంకో చేతిలో సుదర్శన చక్రం ఉంది చక్కని పట్టు చీర ధరించి ఉందామే ఎర్రటి పట్టు చీర మంచి కిరీటం ధరించి ఉందామే చాలా తేజస్సుగా ఉంది చాలా అందంగా ఉంది చాలా ఆకర్షణీయంగా ఆమె మంచి సుగంధ పరిమళాన్ని వెదజల్లుతూ ఆమె బయటకు వచ్చింది వీళ్ళందరూ కూడా ఆమెను చూస్తే అలా ఉండిపోయారు వెంటనే ఆమె సుదర్శ ఆ చక్రంతో ఆమె చేతిలో ఉన్న చక్రంతో వాళ్ళందరి తలలు తీసేసిందట తీసేసి అదృశ్యమైపోయింది అయితే కొంతసేపటికి ఈ రాజుగారు వసురథ రాజుగారు లేచి చూసేసరికి ఇక్కడ వీళ్ళందరూ కూడా శత్రువులు అందరూ కూడా చంపబడి ఉన్నారు ఎవరు ఈ శత్రువులు వీళ్ళంతా కూడా చాలా దారుణమైన వాళ్ళు కిరాతకులు నన్ను చంపేసి ఉండేవారు కానీ ఎవరో కాపాడారు వాళ్ళ కనుక నన్ను కాపాడుకపోతే ఈ పాటికి నేను చనిపోయి ఉండే ఉండేవాడిని ఎవరు నన్ను కాపాడింది అని అరిస్తే ఇంకెవరు నిన్ను కాపాడింది ఆ భగవంతుడు దీనబంధు ఆ కేశవుడు కృష్ణుడు ఏకాదశి పాటించినందుకు కృష్ణుడు నిన్ను అంత బాగా చూసుకుంటున్నాడు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కృష్ణుడు నీతోటే ఉంటున్నాడు అందుకే ఏకాదశి పాటించిన వాళ్ళని కృష్ణుడు వదలడు మీరు ఎక్కడికి వెళ్ళినా కృష్ణుడు మీకు తోడుగా ఉంటారు విశ్వాసంతో నమ్మకంతో ఏకాదశి పాటించండి చక్కగా జపం చేయండి అన్నానికి దూరంగా ఉండండి ఈ గింజలకి ధాన్యానికి దూరంగా ఉండాలి లేకపోతే పళ్ళు పాలు మజ్జిగ అలాంటివి తీసుకోవచ్చు ఏకాదశి పాటించండి జపం ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి ఏకాదశి పాటిస్తే భాగవంతుడు మిమ్మల్ని ఎప్పటికీ వదలడు మరి వసురథ మహారాజు తెలుసుకుని అతనికి ఇంకా భగవంతుడి పైన ఇంకా ప్రేమ పెరిగింది ఏకాదశి పైన ఇంకా నమ్మకం పెరిగింది అతను తిరిగి రాజ్యానికి వెళ్ళిపోయి అతని రాజ్యంలో అందరినీ బాగా ఏకాదశి పాటించేలా చేశారు ఏకాదశులు పాటించి అంత్యమున అతను భగవద్ధామానికి చేరుకున్నాడు వైకుంఠలోకి వెళ్ళిపోయాడు వసురథుడు ఏకాదశి అమలకి ఏకాదశి యొక్క మహత్యం ఈ రకంగా వశిష్ఠుడు మందాత మహారాజుకి చెప్పారు హరే కృష్ణ జై జగన్నాథ్